ఫ్రెండ్స్, నేను ఇంతవరకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి చాలా వీడియోస్ అయితే చేశాను. సో వీడియోస్ లైక్ జేఈ మెయిన్స్ గురించి, బిట్సాట్ గురించి, ట్రిబిలిటీ హైదరాబాద్, యూజీడబ్ల్యూ గురించి, అలాగే ఎస్ఆర్ఎం జే ట్రిబ్లీ, విట్ ట్రిబ్లీ, ఏ ట్రిబ్లీ, సో ఇట్లాగా మనకి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ గురించి చాలా వీడియోస్ అయితే చేశాను. సో ఈ యొక్క వీడియోస్ అన్ని కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ చేశారో వాళ్ళు మాత్రమే రాయొచ్చు, అలాగే స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ చేశారో వాళ్ళు మాత్రమే రాయొచ్చు. సో ఇంతవరకు నేను లేటరల్ ఎంట్రీ ఎగ్జామ్స్ గురించి ఎటువంటి వీడియో అయితే చేయలేదు, కానీ చాలా మంది డిప్లొమా చేసిన స్టూడెంట్స్ చాలా మంది అయితే కామెంట్ చేశారు, బ్రో మాకు కూడా కొన్ని ఎగ్జామ్స్ గురించి చెప్పండి అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే చేశారు. సో ఈ వీడియోలో వచ్చేసి డిప్లొమా స్టూడెంట్స్ కి అసలు ఎన్ని ఎగ్జామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వీడియో నెట్వర్క్ అయితే చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ యు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మనకి ఈ యొక్క ఎగ్జామ్స్ వచ్చేసి బేసిక్ గా టూ టైప్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, అండ్ సెకండ్ వచ్చేసి మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ వాటి యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మన స్టేట్ ఎగ్జామ్స్ అయితే చూద్దాం, ఆ తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ అయితే చూద్దాం. సో స్టేట్ ఎగ్జామ్స్ లో ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏపీఈ సెట్ ఆర్ టీఎస్ఈ సెట్. సో స్టూడెంట్స్ ఎవరైతే డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏపీలో ఉన్న కాలేజెస్ లో బీటెక్ చేయాలన్నా, లేకపోతే తెలంగాణలో ఉన్న కాలేజెస్ లో బీటెక్ చేయాలి అనుకుంటారో, అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చూసుకున్నట్లయితే మనకి మార్చి మంత్ నుండి ఏప్రిల్ మంత్ లో రిలీజ్ అవుతుంది, అండ్ ఈ యొక్క ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఏపీ స్టూడెంట్స్ కి వచ్చేసి జనరల్ కేటగిరీకి 600, అలాగే రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి 500, అలాగే తెలంగాణ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీకి వచ్చేసి 900, అలాగే రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి 500 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే సెకండ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే డీసెట్. డీసెట్ ఏంటంటే డిప్లొమా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఈ యొక్క ఎగ్జామ్ ఎటువంటి వారు రాస్తారంటే ఎవరైతే కర్ణాటకలో ఉన్న కాలేజెస్ లో బీటెక్ చేయాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ కి అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ ఫామ్ రిలీజ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు అయితే ఓపెన్ అవుతుంది, అండ్ ఈ యొక్క ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ కాస్ట్ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీకి వచ్చేసి 650 రూపీస్, రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి మనకి 500 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ థర్డ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే డిటిఈ కేరళ లీట్ అనమాట. సో ఈ యొక్క ఎగ్జామ్ ఎటువంటి వారు రాస్తారంటే ఎవరైతే కేరళలో ఉన్న కాలేజెస్ లో బీటెక్ చేయాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ రిలీజ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి మార్చ్ నుండి ఏప్రిల్ మంత్ లో ఈ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది, అండ్ అప్లికేషన్ యొక్క కాస్ట్ మనం చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీకి వచ్చేసి 800, అలాగే రిజర్వ్ కేటగిరీకి వచ్చేసి మనకి 400 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే ఫోర్త్ గా చూసుకున్నట్లయితే తమిళనాడు లేటరల్ ఎంట్రీ అడ్మిషన్. సో ఇది ఒక అడ్మిషన్ అయితే కాదు, ఇది ఒక కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇదేంటంటే తమిళనాడు కాలేజెస్ లో ఎవరైతే బీటెక్ చేయాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క కౌన్సిలింగ్ లో అయితే పార్టిసిపేట్ చేయాలి. సో ఈ యొక్క కౌన్సిలింగ్ ఎలా అవుతుందంటే మీ యొక్క డిప్లొమా మార్క్స్ ని బేస్ చేసుకుని మీకు మెరిట్ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది, మీకు ఒక ర్యాంక్ అనేది వస్తుంది, ఆ ర్యాంక్ ను బట్టి మీరు కాలేజెస్ లో అయితే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఈ యొక్క కౌన్సిలింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకి జూన్ నుండి ఆగస్ట్ మధ్యలో అయితే అవుతుంది, అండ్ ఈ కౌన్సిలింగ్ కి అప్లికేషన్ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి జనరల్ కేటగిరీకి 300 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ ఫిఫ్త్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఓజేఈ, దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఒడిశా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ ఎటువంటి వారు రాయాలంటే ఎవరైతే ఒడిశాలో ఉన్న కాలేజెస్ లో బీటెక్ చేయాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ కి అయితే అపియర్ అవ్వచ్చు. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ ఫామ్ రిలీజ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి నుండి మార్చి మంత్ లోకి అయితే రిలీజ్ అవుతుంది, అండ్ ఈ యొక్క ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ కాస్ట్ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీకి వచ్చేసి 1000 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ సిక్స్త్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే హెచ్ లీట్. సో ఈ యొక్క ఎగ్జామ్ యొక్క ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే హర్యానా లేటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ యొక్క ఎగ్జామ్ ఎటువంటి వారు రాస్తారంటే ఎవరైతే హర్యానా స్టేట్ లో ఉన్న కాలేజెస్ లో బీటెక్ చేయాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ సెవెంత్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే హెచ్పీ లీట్. సో దీనికి ఫుల్ ఫామ్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ లేటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ యొక్క ఎగ్జామ్ ఎటువంటి వారు రాయొచ్చు అంటే ఎవరైతే స్టూడెంట్ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కాలేజెస్ లో బీటెక్ చేయాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ కి అయితే అపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎయిత్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే యూపీఎస్ డబల్ఈ. సో ఈ యొక్క ఎగ్జామ్ యొక్క ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ ఎటువంటి వారు రాస్తారంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉత్తరప్రదేశ్ లో ఉన్న కాలేజెస్ లో బీటెక్ చేయాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ నైన్త్ ఎగ్జామ్ మనం చూసుకున్నట్లయితే యూకేఎస్డబ్ల్యూ. సో ఈ యొక్క ఎగ్జామ్ కి ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఈ యొక్క ఎగ్జామ్ ఎటువంటి వారు రాయొచ్చు అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉత్తరాఖండ్ లో ఉన్న కాలేజెస్ లో బీటెక్ చేయాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ కి అయితే అపేర్ అవ్వచ్చు. అండ్ టెన్త్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే జేఈఎల్ఈటి. సో ఈ యొక్క ఎగ్జామ్ కి ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ లేటరల్ ఎంట్రీ. సో ఈ యొక్క ఎగ్జామ్ ఎటువంటి వారు రాస్తారంటే ఎవరైతే స్టూడెంట్స్ వెస్ట్ బెంగాల్లో ఉన్న కాలేజెస్ లో బీటెక్ చేయాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ లెవెన్త్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే జేఎల్డబ్ల్యూ.
సో దీనికి ఫుల్ ఫామ్ వచ్చేసి జాయింట్ లేటరల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఈ యొక్క ఎగ్జామ్ ఎటువంటి వారు రాస్తారంటే, ఎవరైతే స్టూడెంట్స్ అస్సాంలో ఉన్న కాలేజెస్లో బీటెక్ చేయాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇవి వచ్చేసి కొన్ని పాపులర్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి యూనివర్సిటీ లెవెల్ ఎగ్జామ్స్ని అయితే చూసుకుందాం. సో చాలా యూనివర్సిటీస్ వాటి యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తే, కానీ నేను ఈ వీడియోలో వచ్చేసి కొన్ని పాపులర్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి అయితే మీతో షేర్ చేస్తాను. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ లో ఫస్ట్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే గ్యాట్. సో ఈ యొక్క గ్యాట్ ఎగ్జామ్ గీతం యూనివర్సిటీ వైజాగ్ అయితే కండక్ట్ చేస్తుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే గీతం యూనివర్సిటీలో బీటెక్ చేయాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయొచ్చు. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే వియూసెట్. వియూసెట్ ఎగ్జామ్ ఏంటంటే మన యొక్క విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరులో ఉంది. ఆ యూనివర్సిటీ అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే డిప్లొమా అయిన తర్వాత ఇంజనీరింగ్ విజ్ఞాన్ యూనివర్సిటీలో చేయాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ కి అయితే అపేర్ అవ్వచ్చు. అండ్ థర్డ్ చూసుకున్నట్లయితే ఎల్ట్రిబ్లీ. సో ఈ యొక్క ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి ట్రిబులేటీ హైదరాబాద్ అనేది కండక్ట్ చేస్తుంది. కానీ ఈ యొక్క ఎగ్జామ్ అనేది కొంచెం డిఫరెంట్ అనమాట. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ చేసి బీటెక్ చేస్తూ ఉంటారో, సో వాళ్ళ యొక్క సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు ఈ యొక్క ఎగ్జామ్ కి అయితే అపేర్ అవ్వచ్చు. సో ఈ యొక్క ఎగ్జామ్ ని మీరు క్లియర్ చేసినట్లయితే మీకు ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూలో కూడా మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు 2 ఇయర్స్ బీటెక్ ప్లస్ 2 ఇయర్స్ ఎంఎస్ రీసెర్చ్ అయితే మీరైతే ట్రిబులేటీ హైదరాబాద్ లో అయితే చేయొచ్చు. కానీ ఇది డిప్లొమా స్టూడెంట్స్ కి అయితే కాదు, ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఫోర్త్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే కేఐఐటి డబ్ల్యూ. సో ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ అయితే కండక్ట్ చేస్తుంది అనమాట. సో స్టూడెంట్స్ ఎవరైతే కళింగ ఇన్స్టిట్యూట్ లో మీ యొక్క ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయొచ్చు. అండ్ ఫిఫ్త్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఎంఈటి. సో ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి మణిపాల్ యూనివర్సిటీ అయితే కండక్ట్ చేస్తుంది. సో మణిపాల్ యూనివర్సిటీ ఎవరైతే లేటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ కి అయితే అపేర్ అవ్వచ్చు. అండ్ సిక్స్త్ చూసుకున్నట్లయితే డిటియు లీట్, అంటే ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనేది ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే ఢిల్లీలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ చేయాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ కి అయితే అపేర్ అవ్వచ్చు. అండ్ సెవెంత్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఎల్పియూ నెస్ట్. సో స్టూడెంట్స్ ఎవరైతే ఎల్పియూలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ చేయాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ కి అయితే అపేర్ అవ్వచ్చు. అండ్ ఎయిత్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే లీడ్ టియు. సో ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి మనకి తప్పర్ యూనివర్సిటీ అని చెప్పేసి ఒక యూనివర్సిటీ అయితే ఉంది, ఆ యూనివర్సిటీ అయితే కండక్ట్ చేస్తుంది. సో ఈ యూనివర్సిటీలో ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ కి అయితే అపేర్ అవ్వచ్చు. అండ్ నైన్త్ యూనివర్సిటీ చూసుకున్నట్లయితే సియూసెట్. సో ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి మనకి చండీగఢ్ యూనివర్సిటీ పంజాబ్ లో అయితే ఉంది, ఆ యూనివర్సిటీ అనేది ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. సో ఎవరైతే చండీగఢ్ యూనివర్సిటీలో మీ యొక్క ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటారో అటువంటి వారు కూడా ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయొచ్చు. అండ్ టెన్త్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే పియూ లీట్. సో ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి పంజాబ్ యూనివర్సిటీ అయితే కండక్ట్ చేస్తుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే పంజాబ్ యూనివర్సిటీలో మీ యొక్క ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ యూనివర్సిటీస్ గురించి రివ్యూస్ అయితే చేశాను. సో మీరు మన ఛానల్లో ఒకసారి రివ్యూస్ అయితే చెక్ చేయవచ్చు. సో ఇవన్నమాట మన యొక్క లేటర్ ఎంట్రీ స్టూడెంట్స్ కి వేరియస్ ఎగ్జామ్స్. అలాగే ఇవి కాకుండా ఇంకా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాయి. సో మీరు మీ యొక్క రీసెర్చ్ చేసి ఆ యూనివర్సిటీకి ఏ ఎగ్జామ్ రాయాలో మీరే డిసైడ్ అవ్వచ్చు అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ డిప్లొమా స్టూడెంట్స్ రాయవలసిన కొన్ని ఎగ్జామ్స్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ ఫ్యూచర్లో చేసినప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కుమ్లాకర్ సైనింగ్ ఆఫ్.